కడప జిల్లా బద్వేలో ఉప ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ సొంత జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో దొంగ ఓట్లు వేశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికలు జరిగిన విధంగా జరిగాయని ఆయన అన్నారు. ఎన్నికలను తలపిస్తూ బద్వేలో ఈరోజు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డిని పోలీసుల రక్షణలో అన్ని పోలింగ్ బూతులకు తీసుకెళ్లడం, బీజేపీ ఏజెంట్లను కార్యకర్తలను భయపెట్టడం అనేటువంటిది సిగ్గుమాలిన చర్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే పోలీసులు అత్యుత్సాహంతో దొంగ ఓట్లు ప్రోత్సహించడం అనేది సిగ్గుచేటు. కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర బలగాలు పంపినా కూడా స్థానికంగా పోలీసులను వాళ్ళ విధుల్లో నుంచి తప్పించి స్థానిక పోలీసులను డ్యూటీలు వేయడం అనేటువంటిది ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతోటి వేసినటువంటి అనుభవంతో బద్వేలు ఎన్నికల్లో కూడా ఈ రకమైనటువంటి గెలుపుతో గెలవాలని కోరుకోవడం సిగ్గుచేటిది. ఇది ఒక గెలుపేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీగా ప్రశ్నిస్తున్నాం. ప్రజలకు ఎక్కడికక్కడ బద్వేలు తిరగబడుతున్నారు, కనీసం దాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్యంగా గెలవలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో దొంగ ఓట్లతోటి గెలవడం అనేటువంటిది మీ చేతగాని వైఖరికి అసమర్థతకు నిదర్శనం అని చెప్పి గుర్తు చేస్తున్నాం.